జిల్లా అల్లాదుర్గం మండలం కేంద్రంలోని ఎంపీపీ శ్రీమతి రామాగారి ఇందిరా లక్ష్మీనారాయణ గారు సొంత పార్టీలోని వారికే అసమ్మతి ఉందని, గతంలో తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆ బాధ భరించలేక తాను టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె మీడియాతో తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు రావద్దని ఆమె అన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లేది త్వరలో చెప్తామని ఆమె అన్నారు. ఆమెతో పాటు టీఆర్ఎస్ అల్లాదుర్గ మండల పార్టీ ఉపాధ్యక్షుడు రామ్గారి ప్రేమ్ కుమార్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్, కుమ్మరి రాములు తదితరులు పాల్గొన్నారు. నేను అల్లాదుర్గము ఎంపీపీ మండల ప్రజా ప్రశాంతి గౌరవనీయులైన అధ్యక్షురాలని ఒక ఎంపీపీని చూడకుండా అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం పెట్టిరని మాకు చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మేము ఎంత సేవ చేసినాము, ఎంత చేసినా కానీ వ్యక్తం లేనట్లనే ఉన్నది. మాకు అందుకరంకి బాధ ఉన్నది. మన ఒక అధ్యక్షుడు తెత్తనము చెలాయించుడు మాకు చాలా బాధాకరమైన విషయము. మేము ఎంత బాధపడ్డము అంత బాధపడ్డాము. మేము పార్టీ గురించి ఎంత ప్రయత్నం చేయాలి అంత ప్రయత్నం చేసినాము. దెబ్బలకు తిన్నారు మా పిల్లలు, అంత రక్తాలు గారినా కానీ ఏ ప్రయత్నం చేయాలంటే అంత ప్రయత్నం చేసి సాధించినాము. ధొరల పైన ఇట్లా సాధించి ఒక ఎంపీపీ ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా గెలిచి ఉన్నాను. నా పార్టీకి నేను టీఆర్ఎస్ పార్టీకి నేను బలపరచుకుంటున్నాను. ఎందుకంటే నాకు బాధ ఎంపీపీ అవిశ్వాసం పెట్టిరని నాకు చాలా బాధ ఉన్నది. ఆ బాధ అనేది ఏ మహిళలకు రాకూడదని కోరుకుంటున్నాను. అందుకొరకే నేను పార్టీ అది ఎమ్మెల్యే అభ్యర్థి సొంత తమ్ముడు ఓ అనుచరుడైన నాపై కుట్రలు కుతంత్రాలు పన్నెండు వాళ్ళందరూ ఎంపీటీసీలు కలిసి నాపై అవిశ్వాసం పెట్టిరు. అవిశ్వాసం పెట్టినా కానీ నెగ్గినాను. నా ప్రజలందరూ నాపై ఉన్నారు. నేను అందరి పైన నేనున్నానని నాపై వాళ్ళందరూ ఉండేప్పటికీనే నేను ఇంత దాకా వచ్చాను, గెలిచాను. నేను ఏ పార్టీలకు చేరేది త్వరలో చెప్తానని అనుకుంటున్నాను. అల్లదుర్గం గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటంటే, గ్రౌండ్ లెవెల్ ఉన్న గతంలో కాంగ్రెస్ ను కాదని ఎంపీటీసీలను 11 మందిని గెలిపించి ఒక ఎంపీపీని జడ్పీటీసీని సాధించిన గతంలో ఉన్న బాబుమోహన్ ఎమ్మెల్యే గారు మా యొక్క పరిస్థితిని పట్టించుకోకుండా టీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ సుభాష్ రావు గారి పెత్తనం చెలాయించడం వల్ల మాకు చాలా ఇబ్బందికరమైంది. ఎందుకంటే గతంలో సబ్సిడీ ట్రాక్టర్లు ఉన్నాయి, అవి కూడా ఇవ్వడానికి అర్హులు ఎవరంటే గరీబులని మేమన్నాం. అలా కాదు, కమిషన్లు ఎవరిస్తే వాళ్ళకే ట్రాక్టర్లు మంజూరు జరుగుతాయని మండల్ లెవెల్ల కమిషన్లు తీసుకొని ట్రాక్టర్లు మంజూరు చేశారు. మరియు సంక్షేమ పథకాలను కూడా పక్కదారి పట్టేయడం వల్ల సొంత పార్టీ వాళ్ళమే మేమే చెప్పినా కూడా పట్టించుకోకుండా నాకు ఎమ్మెల్యే గారు ఏం ఆదేశం ఇచ్చారో అదే చేస్తామన్నారు. కాబట్టి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఛేదనుభవాలు ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. ఇంకా ఏ పార్టీలో చేరేదనేది త్వరలోనే ప్రకటిస్తామని అల్లదుర్గ గ్రామ ప్రజలకు శిరస్సు నచ్చి నమస్కరిస్తున్నాను. అప్పుడు సొసైటీ ఎలక్షన్స్లలో నేను ఓడిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన సర్పంచ్ ఎలక్షన్స్లలో కూడా మేము ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేసినాము. అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్న ఆందోళన ఇష్టసే అల్లదుర్గ మండల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న ధర్నంలో టీఆర్ఎస్ పార్టీకి ఏమి బలం లేని పరిస్థితులలో మేము పార్టీని ఎంతో కృషి చేసి ఉద్యమం చేసి పార్టీని నడిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మాకు. తర్వాత తదనంతరం ఎంపీటీసీ ఎలక్షన్స్లలో మేము ఒక దొర కుటుంబం పైన మేము గెలవడం జరిగింది. ఆ ఎలక్షన్స్లలో కూడా మాకు రాళ్లదాడులు, ఎంతో ఇబ్బందులు, వాళ్ళ నుంచి ఎన్నో భయభ్రాంతులకు మేము గురైనాము. అయినా కానీ ప్రజలు మాకు అండగా నిలిచి మాకు ఎంపీటీసీ ఎలక్షన్స్లలో గెలిపించడం జరిగింది. మేము కూడా ప్రజలకు విలేజ్లో కానీ ఇంకెక్క మండల లెవెల్లో కానీ ఎంతో వర్కులు చేద్దాము, అభివృద్ధి చేద్దామని ఎంతో అనుకున్నాము. కానీ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఉన్న పరిస్థితులలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. మాకు అసలు బడ్జెట్ కేటాయించడం లేదు.
మేము ఇంత ఎంపీగా ఉన్నా గానీ ప్రజలకు మేము ఏం చేయలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. మేము ఒక ఉత్సవ విగ్రహాలుగా ఈరోజు ఉండడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు బాబు మోహన్ కు ఎమ్మెల్యే క్యాండిడేట్ డిక్లేర్ చేయడం జరిగింది. మేము అందరం ఆయన ఎంబడి ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా బాబు మోహన్ గెలిపించడం కూడా జరిగింది. తదనంతర పరిస్థితులలో మేము మా పెదనాన్న శ్రీనివాస్ గుప్తా గారి బాబుమోహన్ సార్ గారి సంబంధాల వల్ల మాకు ఎంపీగా చేయడం జరిగింది. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గతంలో జరిగిన 4.5 సంవత్సరాలు ఎక్కడైనా బాబుమోహన్ గారు కానీ అప్పుడు ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మొత్తం ఆయనే అజమాయిషి చెలాయించాడు ఇక్కడ మండల్లో. పార్టీని ఏ విలేజ్ లో అయినా మొత్తం గ్రూప్ మండల పార్టీ అధ్యక్షుడి మొత్తం పర్సంటేజ్ ల పరిస్థితి అయినది మొత్తము. కానీ మాకు న్యాయం మా వైపే ఉంది, ధర్మం మా వైపే ఉంది కాబట్టి మేము ఈరోజు అవిశ్వాసంలో మేము నెగ్గడం జరిగింది. మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి. మాకు పార్టీలో మాకు కొనసాగడానికి వాళ్ళు పొమ్మనకుండా పొగబెట్టే పరిస్థితులు మాకు తీసుకొచ్చారు వాళ్ళు. మాకు అవమానాల పాలు చేసారు వాళ్ళు కాబట్టి మేము ఇక్కడ ఉండడానికి మాకు ఇష్టపడడం లేదు. వాళ్ళే పొమ్మనకుండా పొగబెడతారు కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు మేము రాజీనామా చేయడం జరుగుతుంది. మా తదనంతర పరిస్థితులు ఏందనేది మేము తర్వాత వెల్లడిస్తాము. ప్రజలు ఎట్లా కోరుకుంటే మేము అలా చేస్తాము.